మహిళకి ఆర్థికంగా రాజకీయంగా సంక్షేమ పరంగా ఈ రోజు రక్షణ పరంగా కూడా మరి వాళ్ళకి జగన్ మోహన్ రెడ్డి గారు ఎలా సపోర్టివ్ గా ఉన్నారో మీ అందరూ కూడా గమనిస్తున్నారు మనం గతంలో ఉన్న సీనియర్ ముఖ్యమంత్రిని చంద్రబాబు నాయుడు గారిని అలాగే ఇప్పుడున్న జగన్ గారిని ఒక్కసారి వారి పరిపాలన విధానాన్ని బేరీజు వేసుకుంటేనే మీకు అర్థమైపోతుంది నాకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ నేను ఢిల్లీలో ప్రెసిడెంట్లను చేశాను ప్రైమ్ మినిస్టర్ని చేశాను అని చెప్పుకోవడమే గానీ ఎప్పుడూ కూడా పేద ప్రజలకు నేను ఇది చేశాను ప్రజల పరిస్థితికి ఇది చేశాను అని చెప్పడానికి ఆయన దగ్గర ఏమీ ఉండదు ఎందుకంటే ఆయన ఎప్పుడూ స్కీములు తీసుకురాలేదు అన్ని స్కామ్లే ఆయన చేసినవి ఈ ఒక్క విషయంలోనే చూడండి హౌసింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ఇదే 31 లక్షల మంది పేదలు ఇల్లు లేకుండా ఉన్నారు కానీ ఒక్కరికైనా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇంటి పట్టా ఇచ్చిందా నేను అడుగుతున్నాను వస్తే ఏం చేస్తామని చెప్పే కార్యక్రమం చేయట్లేదు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఆయన్ని ఓడిస్తాం ఆయన్ని తరిమి కొడతాం అని మాట్లాడతారు ఓడిస్తా ఓడిస్తా అంటే ఇది ఓడించడానికి మీ అడ్డా కాదురా బిడ్డ ఇది ఆంధ్రప్రదేశ్ గడ్డ జగనన్న అడ్డ అని కూడా గౌరవంగా చెప్పగలను గర్వంగా చెప్పగలను ఎందుకంటే పులివెందుల్లో జగనన్నకి ఇల్లుంది ఓటుంది ఒక ఎమ్మెల్యేగా అక్కడ చేయాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆ ప్రజలకి అందుబాటులో ఉన్న విషయాన్ని కూడా మీరు టీవీల్లో పేపర్లో చూస్తున్నారు అలాగే అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు విజయవాడలో ఇల్లు కట్టుకొని ప్రజల మధ్యలోంచి ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి మీద ఎన్ని పోరాటాలు చేశారో మీ అందరూ కూడా చూశారు ఈరోజు పరిపాలన వికేంద్రీకరణ అభివృద్ధి వికేంద్రీకరణ చేసి భవిష్యత్తులో ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు రా నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు నీ ఊరు కూడా నీదే ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ